न्यूज में आप तमाम के खैर मुकदमे बढ़ते हैं खबर की तरफ। मेडचल एसीपी वेंकट रेड्डी ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि दुंदिगल पीएस में एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद की गई। इस प्रेस कॉन्फ्रेंस में गुज़िश्ता रोज़ पेश आई एक रहस्यनी के मामले को पुलिस ने 24 घंटे के अंदर हल कर लिया। बताया गया कि 5 अफराद को इस सिलसिले में गिरफ्तार किया गया। मामला था 37,97,000 रुपये का। बताया गया कि सिलसिले में रकम के साथ एक कार, एक बाइक, 2 सेलफोन्स भी पुलिस ने इनके कब्जे से जब्त किए। दुर्गा ऑटो गैरेज की जानिब से बताया गया कि सिलसिले में उनके पास 40 लाख रुपए की रहजनी की वारदात अंजाम दी गई थी। इसके मालिक मल्लिकार्जुन ने पुलिस में कंप्लेंट दी। पुलिस ने फौरी तौर पर कार्रवाई करते हुए 24 घंटे के अंदर इन अफराद को गिरफ्तार कर लिया। बताया गया कि गिरफ्तार किए गए अफराद में अनिल कुमार, शिवचरण के अलावा वेंकटरमना राजू, एपुरुप राजू और मल्लेश बताए गए। तमाम तर तफसीलात से एसीपी मेडचल वेंकट रेड्डी ने वाकिफ करवा। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। गोरंपेटलो ఆటో గ్యారేజీ నడిపిస్తాడు ఆయన దగ్గర ఒక సాయిరామ్ అని అకౌంటెంట్ ఉంటాడు, ఇంకో ఆయన మల్లేష్ అని ఇద్దరు మెకానిక్ ఉంటాడు. వాళ్ళ నిన్న మార్నింగ్ 6 o'clock కార్ ఇచ్చి, బోల్ట్ కార్ ఇచ్చి హైటెక్ సిటీలో రాజు దగ్గర ఒక 40 లక్షలు తీసుకురమ్మని పంపిస్తారు. పంపించిండు, 6 o'clock వెళ్తారు, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తున్నామని చెప్తారు. మార్గ మధ్యంలో ఈ జేకే గార్డెన్ ముందు ఒక బైక్ వచ్చి ముగ్గురు వ్యక్తులు ఈ పైసలున్న బ్యాగ్ను మనం కింద దోసేసి పైసలున్న బ్యాగ్ తీసుకొని పారిపోయారని చెప్తే ఆయన ఫిర్యాదు మేరకు రాబరీ కేసు రిజిస్టర్ చేసి మా ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు హనుమాన్ గౌడ్ డిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా కూడా ఒక ఫామ్ అయి వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా విచారిస్తే ముందుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పాత ఎంప్లాయీస్ గురించి విచారించగా అందులో ఒక ఆయన అనిల్ అని ఇంతకుముందు అకౌంటెంట్గా పనిచేసి మానేసిండు. ఆయన మీద అనుమానంతో విచారిస్తే ఆయన అదుపులోకి తీసుకొని ఆయన ఈ ఇందులో పనిచేస్తున్న కార్ డ్రైవింగ్ చేస్తున్న మల్లేశి అతనికి ఈ కార్ యొక్క మూమెంట్ను మినిట్ టు మినిట్ అనిల్కి ఇస్తే అనిల్ ఏం చేసిండు, ఇంకా ముగ్గురిని ఎంగేజ్ చేసిండు దీన్ని డికైడ్ చేయడానికి. అందులో భాగంగా కేటీఎం బైక్ మీద ఈ సాయిరాము, రాజు మరియు శివచరణ్ అనే ముగ్గురు వ్యక్తులు వచ్చి ఈ ఫంక్షన్ హాల్ ముందు బైక్ తోటి అడ్డగించి ఆ 40 లక్షలు తీసుకొని పారిపోయిండ్రు. ఆ ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా 40 లక్షలు, అందులో 37.95 lakhs ఇంటాక్ట్ రికవర్ అయింది. అందులో 2 సెల్ఫోన్లు ఉన్నారు, దాని వర్తు 1,60,000 ఉంది. మిగతా అంతా చిల్లరగా ఎక్స్పెన్సివ్ పెట్టుకున్నారు. ఉన్నది మా టీం అంతా కూడా ఎఫర్ట్ చేసి వితిన్ ద 24 అవర్స్లో యాక్టివ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్లో పాల్గొనుకొని మంచిగా పనిచేసిన అందరూ, ఇన్స్పెక్టర్ గారు కానీ, డిఏ కానీ, వాళ్ళ టీంకు మా సిపి గారి తరఫున, మా డీసీపీ తరఫున అభినందనలు తెలిపి క్యాష్ రివార్డ్తో సత్కరించబడుతుంది. యాడ్ చేసి రిమాండ్ చేస్తుంది.